పథకాలు ఎలా ఉన్నాయన్న? సూపర్ పథకాలు లైవ్. నేను యూట్యూబ్లో రావాలా, ఖచ్చితంగా చెప్తున్నా. మా ఆయన నేను కలవాలా. ఎవరినే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు పేదలకు చేరుతున్నాయన్న? ఖచ్చితంగా చేరుతున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా, పేదలకు ఉపయోగపడుతున్నాయి? నవరత్నాలు, అమ్మ ఒడి, రైతన్న భరోసా, ఆటో వాళ్ళకి, నాడు నేడు పనులు సూపర్, స్కూల్స్కి అన్నీ సూపర్ జరుగుతున్నాయి జగనన్న పనులు. కానీ ప్రతిపక్షం అనేది ఏం చూపిస్తుంది? ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంద్రా అంటే జగనన్న తప్పు చేసేదాన్ని మాట్లాడతారు, దాని గురించి మనకు అవసరం లేదు. ప్రజలు నమ్మితే చాలు అది. అని ఇప్పుడు జగన్ చూస్తేనేమో మూడు చోట్ల అయితే డెవలప్ అయితే అన్నారు, చంద్రబాబు ఏమో అమరావతి అన్నారు రాజధాని. అది నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళొచ్చాను హైకోర్టుకి ఒక వేరే విషయం కేసులో. అమరావతి అనేది కరెక్ట్ కాదు, అది జేసీబీ తవ్విన పక్కన బిల్డింగ్లు కదులుతాయి. ఇప్పుడు మరి ఏం చెప్పినట్టు మూడు చోట్ల డెవలప్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఏందా అంటే, ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది, కర్నూలు అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది. మూడు ఏరియాలో డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంటే కదా. అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 నెలల్లో బాగానే ఉంది. ఖచ్చితంగా జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు నాడు నేడు పనులు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. మన స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్ చాలా తగ్గిపోయి, కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారనుకోండి, నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ పరిపాలన ఏంద్రా అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అన్నగారి పరిపాలన అయితే ఖచ్చితం బాగుంది. అందరూ జరుగుతున్నాయా? కొన్ని వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది, వాలంటీర్ బాగుంది. ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి? ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అన్ని పథకాలు బాగుంది, కానీ కొన్ని మధ్య పథకాలు ఆపదపడత, అది కొన్ని ఇదిగా ఉంది. బాగుంది, ఆటో డబ్బులు పట్టడం కానీ, ప్రతి అమ్మఒడి కానీ, ఇది కానీ అన్ని ప్రపట్టుకుని రైతు భరోసా కూడా కొంతమందికి ఆపేస్తున్నారు. అది కూడా రేపు 29 ఏమో అంటున్నారు, అది కూడా పడితే బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ బాగుంది. ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. ఏది కానీ ఈ ఏదో జీవిత బీమా మన ఏదో వచ్చింది, అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే పిలప్ చేసుకుని వాళ్ళే చేసుకుని వాళ్ళే పోతాం. మనకి ఏ శ్రమ లేకుండా ఉంది. ఇంతకుముందు ఎలా ఉండే పరిస్థితి వాళ్ళైన? ఇంతకుముందు మనం ఆఫీసులు చుట్టూ తిరగాలి. ఏ పథకం ఎక్కడ వస్తుంది ఏది? ఇప్పుడైతే బాగానే జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. రేషన్ కార్డులు తొలగించేది ఏం లేదు, కానీ రేషన్ కార్డులు ఇంకా లేని వాళ్ళకి కనీసం 10 నిమిషాలు 1/2 గంటలో వచ్చేస్తున్నాయి. ఏది కానీ మన కష్టపడిన మనం మొత్తం వాలంటీర్లు చూసుకుంటారు. అవన్నీ 30 లక్షలు ఇళ్ళపట్టాలు వస్తాయని అంటున్నారు కదా, 25వ తేదీ ఏదో అంటున్నారు. అదేదో కోర్టులో స్టే ఉన్నది కదా, తర్వాత మాత్రం అది కంపల్సరీ ఇచ్చేస్తాను అంటున్నారు. అది 20వ తేదీ తెలియాలి మనకి. రాజధాని పరంగా చూస్తేనేమో చంద్రబాబు అమరావతి అంటున్నారు, జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అయింది, ప్రజలకు ఉపయోగపడింది అంటున్నారు. మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే బాగుంటుంది? మూడు చోట్ల ఉంటేనే బాగుంటుంది. మరి చంద్రబాబు అక్కడే కావాలని చెప్పి మొన్న కూడా బాధపడు, ఆయన ఇష్టం అది. మనకి మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, ఎలా ఉంది? 18 నెలలు బాగుంది, బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.